హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. షామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్స్ లో గజ్వేల్ డాక్టర్స్ రేవ్ పార్టీ పెట్టుకున్నారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు రిసార్ట్ లో తనిఖీలు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది డాక్టర్లని అరెస్ట్ చేశారు. 4 యువతుల్ని రక్షించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ప్రతిభా, షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్ లోని విల్లాలో జరిగినటువంటి రేవ్ పార్టీ ఘటనకు సంబంధించి షామీర్పేట పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రేవ్ పార్టీకి సంబంధించి ఈ డాక్టర్లకు, మెడికల్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రేవ్ పార్టీని అరేంజ్ చేసినట్లుగా సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా అన్న సమయంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏసీపీ ఉదయం నుంచి కూడా ఇక్కడే పోలీస్ సామీపేట పోలీస్ స్టేషన్ చేసుకుని దగ్గరుండి దర్యాప్తు జరుపుతున్నారు. వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. ఆ వ్యక్తులకు సంబంధించి దగ్గరుండి జరుపుతున్నారు. సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేటకు చెందినటువంటి బేగంపేటకు చెందినటువంటి ఒక యువతి, రాత్రి రేవ్ పార్టీలో పట్టుబడినటువంటి యువతిని కొద్దిసేపటి క్రితమే ఆమె నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ నివాసంలో సోదాలు జరిపేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. మొత్తంగా రేవ్ పార్టీ జరుగుతుందన్నటువంటి సమాచారం ఇటు ముంబై నుంచి యువతలను రప్పిస్తున్నారన్నటువంటి పక్క సమాచారం ఆధారంగానే పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతానికి 7 మొత్తం 11 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించి ఎవరైతే ఈ ఆర్గనైజర్ ఉన్నారో, ఆర్గనైజర్కు సంబంధించి ఇంకా ఈ చుట్టుపక్కల ఏదైనా రిసార్ట్స్లలో రేవ్ పార్టీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారా? మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు సిద్ధమవుతున్న నేపథ్యంలో, న్యూ ఇయర్ వేడుకలకు దగ్గర పడుతుండడంతో రేవ్ పార్టీ కలకలం రేపడం, ఇంకా కొత్త సంవత్సర వేడుకలకు ఎవరైనా ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతుంది. ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి షామీర్పేట పోలీస్ స్టేషన్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పట్టుబడ్డటువంటి యువతులకు సంబంధించి, మహిళలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు పోలీసులు. ఇక ఈ రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసింది ఎవరు, ఎవరెవరు అరేంజ్ చేశారన్న కోణంలోనే దర్యాప్తు సాగుతుంది. లోపల ఇన్సైడ్ విల్లా విజువల్స్ను కనుక మనం ఒకసారి గమనిస్తే అందులో కొన్ని మద్యం బాటిళ్లతో పాటు కండోమ్స్, కొన్ని ఇంజెక్షన్స్ లభించాయి. అంటే ఏం జరుగుతుంది అందులో, డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలోనే ప్రధానంగా దర్యాప్తు జరుగుతుంది. కొత్త సంవత్సర వేడుకలు సిద్ధమవుతుండడం, పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం, చుట్టూ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్ట్లు కానీ, ఇవన్నీ విల్లాస్ కానీ అసభ్యకరమైనటువంటి నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ కలకలం రేపుతుంది. దీనిపైనే ప్రధానంగా పోలీసులు కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ముంబై నుంచి ఏవైనా ప్రత్యేకంగా బ్రోకర్స్ కొంతమంది ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారన్నటువంటి సమాచారం మేరకే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా ఈరోజు పట్టుబడ్డటువంటి డాక్టర్లకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, 6 గజ్వేల్కు సంబంధించినటువంటి డాక్టర్లు, 1 హైదరాబాద్కు సంబంధించినటువంటి డాక్టర్, వీరందరికీ సంబంధించి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇంకా కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి చుట్టుపక్కల రిసార్ట్స్లలో ముంబైకి సంబంధించినటువంటి ఈ బ్రోకర్స్ ఏవైనా రేవ్ పార్టీలు జరిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్నటువంటి అనుమానాలపైనే ప్రధానంగా షామీర్పేట పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతిభ, కమల్, ఆ రిసార్ట్స్ లో ఎంత కాలంగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు దాని గురించి? చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాళ్ళను చుట్టుపక్కల వారితో మాట్లాడడం జరిగింది. కానీ ఈ షామీర్పేట పరిసర ప్రాంతాల్లో అనేక రిసార్ట్స్ మాట్లాడడం జరిగింది. కానీ ఈ షామీర్పేట పరిసర ప్రాంతాల్లో అనేక రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్లన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు పోలీసులు, అటు ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఉదయం ఏసీపీ అందె శ్రీనివాస్ గారు మనతో మాట్లాడుతూ కూడా
మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము, అయినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి రిసార్ట్లో గతంలో కూడా చాలా సందర్భాల్లో పట్టుబడ్డారు, పట్టుబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ దర్యాప్తులో ఈ రోజు రిసార్ట్లో జరిగినటువంటి ఈ రేవుపాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది దీంట్లో, చుట్టుపక్కల ఇంకా ఈ రిసార్ట్లలో కూడా ఇటువంటి భాగోతం, ఈ అసభ్యంగా నృత్యాలు చేయడం, ముంబై నుంచి యువతుల్ని రప్పించి అసాంఘిక కార్యకలాపాలకు ఇక్కడ పాల్పడుతుండడం, వీటన్నిటిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. షామీర్పేట పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని రిసార్ట్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి కొత్త సంవత్సర వేడుకలు దగ్గర పడుతుండడంతో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు షామీర్పేట పోలీస్ స్టేషన్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయితే పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రతిభ, థ్యాంక్ యూ కమల్.